ప్రస్తుత పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో పలు సర్వేలు సెంట్రల్ ఇంటెలిజెన్స్ గానీ తర్వాత దాదాపు నేను అనుకుంటున్న నాకు తెలిసిన సర్వేలు నేను ఒక 6-7 చూశాను, నేషనల్ లెవెల్ సర్వేస్. దాంట్లో షాగార్ది కూడా నాకు అనుకోకుండా వారికి ఒక టీం ఉంది, పెద్ద టీము లైకే పీకే వాళ్ళ ఆ టైప్గా. తో అన్ని సర్వేలు ఎక్కడ చూసినా కూడా కూటమికి ఏదైతుందో, గెలుపు ఖాయం అనేది అవుతుందో వచ్చారు. దాని తర్వాతనే బీజేపీకి ఈ 5 సంవత్సరాలు 19 నుంచి మొన్నటి వరకు జస్ట్ ఒక 2 మంత్స్ ఇది వరకు ఎవ్రీ బిల్ అక్కడ కేసీఆర్ గారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవ్రీ బిల్ సపోర్ట్ చేశారు. జిఎస్టీ కానీ, అగ్రికల్చర్ కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, వైస్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కానీ, తర్వాత నోట్ల రద్దు కానీ, తలాక్ తలాక్ కానీ, కశ్మీర్కి సంబంధించిన 376 ఏదో సంథింగ్ అది కానీ, ఆల్ బిల్స్ ఏమాత్రం. ఇక్కడికి ఏదైతే ఎన్నికల్లో నినాదం తీసి స్పెషల్ స్టాటస్ అవసరమైతే మా పార్లమెంటు సభ్యులు రాజీనామా ఇస్తారని చెప్పారు. నేను అనుకుంటున్నా 22 సీట్లు లోక్సభ గెలిచాయి, ఇప్పుడు 11 రాజ్యసభ, అంటే 34 పార్లమెంటు సభ్యులు ఉన్నా కూడా ఇప్పటి వరకు ఒక చిన్న ఇష్యూ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినా, హోమ్ మినిస్టర్ కానీ, వివిధ డిపార్ట్మెంట్లు లా కానీ ఎవరు కానీ, ఏ ఒక్కరోజు ముఖ్యమంత్రి గారు నేను ఈ సమస్యల గురించి రిప్రజెంటేషన్ ఇచ్చినా అని అతను కానీ ఒక స్పెషల్ రిప్రజెంటేటివ్ కానీ, కన్సర్న్ ఎవరన్నా మంత్రి కానీ, లేకపోతే సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఎవరు ఎప్పుడు అడ్రస్ చేయరు. ఏం మాట్లాడుతుండే ఏం సంగతి అనేది నాకు తెలిసినంతవరకు ఎప్పుడు కానీ తన కేసుల విషయము, తనకు జరిగే డబ్బులు ఇక్కడ ఏదైతుందో నవరత్నాలకు అడ్జస్ట్ చేయడానికోసము ఓవర్ డ్రాఫ్ట్సా లేకపోతే అవుట్ ఆఫ్ ద వే అన, దాదాపు 280,000 కోట్లు ఏదైతుందో ఈరోజు నవరత్నాలకు పెట్టి ఒక గుంట పూడవడానికి ఏదైతుందో ఏది రాజధానులు డిసైడ్ చేయలే. 3 రాజధానులు ఉన్నాడు ఈ భారతదేశంలో. మహారాష్ట్రలో ఏదైతుందో నాగ్పూర్లో సెషన్ నడుస్తారు, బాంబాయి ఆర్ వింటర్ ఆర్ మాన్సూన్, అలాగే కర్ణాటకలో నడుస్తారు, అలాగే కశ్మీర్ నడుస్తారు, అలాగే హైకోర్టు 2 హైకోర్టులు కర్ణాటకలో ఉన్నాయి, 2-3 మహారాష్ట్ర ఉన్నాయి, యూపీలో 2-3 ఉన్నాయి. సో వాళ్ళు ఎప్పుడు హైకోర్టు ఉన్న కాడ రాజధాని అనలేదే, ఎక్కడో సౌత్ ఆఫ్రికా ఎక్కడో అంటాడు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే తెలివి ఉంది కానీ భారతదేశంలో ఎవరికి తెలివి లేదా? అంటే ఒక హైకోర్టు ఉంటే అది రాజధాని అవుతుందా కర్నూలులో పెడితే? అసెంబ్లీ ఏమో అమరావతిలో, సెక్రటరీ ఏమో వైజాగ్ అంటాడు. ఎందుకు ఎందుకు నిర్ణయించలేదు, కారణం ఏంటి అంటే? అలాగే ఒక ఉద్యోగం రాలే, ఒక పరిశ్రమ రాలే, ఉన్న పరిశ్రమలు కూడా పారిపోయాయి. దాంట్లో మెయిన్ చాలా వేల మంది ఉపాధిస్తున్న గల్లా వాళ్ళ జయదేవ్ గారు వాళ్ళ తల్లి ఏదైతుందో, అరుణ గారు ఎక్స్ మంత్రి ఉండే వాళ్ళు ఏదైతుందో, చిత్తూరులో నానా హింస పెట్టాడు. తో అభివృద్ధి అనేది శూన్యము, ఓన్లీ నవరత్నాల మీద డిపెండు. అతను ముఖ్యమంత్రి కాకముందు 2010 నుంచి 19 వరకు పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నెల సంవత్సరానికి 365 రోజులు ఉంటే 360 రోజులు ప్రజల్లో ఉన్నాడు, ఎక్కడైనా జరిగితే దండలు చేశాడు. ముఖ్యమంత్రి అయినాక మా దగ్గర కేసీఆర్ ఎలాగనో రాజుల పరిపాలన లెక్క, మంత్రులకు ఎమ్మెల్యేలకు 60-20 సార్లు అడిగినా నో ఇంటర్వ్యూస్. తో ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజల ముందు ఎప్పుడైనా వచ్చేది ఉంటే పరదాలు కొట్టి వచ్చింది భయం. తో ఈ పరిస్థితుల్లో అన్నీ బేరో చేసుకున్న తర్వాతనే ఎన్డీఏ వాళ్ళు ఏదైతుందో నాకు తెలిసినంతవరకు, ఇది సబ్జెక్ట్ టు కరెక్షన్, చంద్రబాబు గారిని పిలిపించుకొని ఎలయన్స్ కావడానికి వాళ్ళే ప్రపోజల్ పెట్టారు. తను ఆలోచించుకొని చెప్తా అనే ఉద్దేశంతో, ఎందుకంటే చంద్రబాబు గారు ఢిల్లీకి వచ్చినప్పుడు కానీ, లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు కానీ నేను ఏదైతుందో ఢిల్లీలో దాదాపు ఈ మధ్యకాలంలో నెంబర్ ఆఫ్ ప్రెస్ అడ్రస్ కూడా చేశాను, నెంబర్ ఆఫ్ ఇష్యూస్ మీద అక్కడ రెగ్యులర్ ఉన్నది కనుక నేను వాక ప్రెస్ మిత్రులు ఏ పార్టీకైనా అక్కడ ఒకటే సేమ్, అందరు ఏ పార్టీ అయినా కవర్ చేయాలంటే ఢిల్లీలో అంత సీనియర్సే ఉంటారు మీకు తెలుసు, వాళ్ళతో వాకప్ చేసినప్పుడు వాళ్ళు బేరో చేసుకునేది అవుతుందో చంద్రబాబు గారిని పిలిపించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి నాకుండే సమాచారం. ఆలోచించుకొని చెప్తాను, ఇక్కడ తనకు నష్టం జరిగినా జరుగుతుంది నాకు తెలిసినంత ఒక రాజకీయ పరిజ్ఞానం ఉన్నవానిగా, ఒక నౌ ఏ పార్టీకి సంబంధం లేకుండా 2013 జూలై 27 నుంచి 30కి కేబినెట్ నిర్ణయమైంది, 27కు జగన్మోహన్ రెడ్డి గారు సమైక్య నినాదం తీసుకున్నాడు.
వందల మంది నాయకులు, లక్షల మంది కార్యకర్తలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకుని 2010 నుంచి 2013 వరకు అందరినీ కాదని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. సమైక్య నిర్ణయం, ఎవరికి ఫోన్ చేయకుండా. ఆ రోజు ఒక టీవీ ఫైవ్లో నేను ఇంటర్వ్యూలో సాంబు గారిది, నాది వేరే సబ్జెక్ట్ ఉండే, 3 గంటలకు ఫోన్ చేసి చెప్పాను నేను హెల్త్ బాగలేక రిలాక్స్ అవుతున్నాను, ఈవినింగ్ ప్రోగ్రామ్ కోసం ప్రిపేర్, అంటే మెంటల్గా ఫ్రీ ఉండాలని. ఈ టాపిక్ చేంజ్ అయింది ప్రకాశ్రావు గారు అని సాంబశివరావు గారు చెప్పారు. ఏ టాపిక్ అయినా పర్లేదు. ఆ టాపిక్లో నేను జగన్ గారిని క్రిటిసైజ్ చేశాను 7 జూలై 2013. ఈరోజు ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళు మంత్రులు అయ్యారు. ఇంద్రకరణ్ రెడ్డి ఆ పార్టీలో పనిచేశాడు వైఎస్ఆర్పీలో, అజయ్, పువ్వాడ అజయ్ గారు చేశారు, 8 మంది శాసనసభ్యులు అయ్యారు, 8 శాసనసభ్యులు. మళ్ళీ కొండ సూర్య కూడా అయింది ఇప్పుడు మంత్రి. ఆమె ఏదైతుందో బై ఎలక్షన్లో ఈయన కోసం రాజీనామా చేసి ఇక్కడ 17 అక్కడ 1 18 15 గెలిచారు. అప్పుడు ఆయన జైల్లో ఉంటే షర్మిలమ్మ ఏదైతుందో క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఎప్పుడు రాజకీయాల్లో ఆమె మైక్ బట్టి మాట్లాడలేదు. ఒక కడప పులివందల కాన్ఫరెన్స్ చెప్తే, అలాగే విజయమ్మ గారుతో ఈరోజు పార్టీని రక్షించిన షర్మిలమ్మ గారిని విజయమ్మ గారు జబర్దస్తి గుంజుకున్నాడు. అసలు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటే నీకు నష్టం ఏం జరిగింది? మడమ తిప్పను, మాట తప్పను. బాబా ఇది ఏం చేశారో మర్డర్ అయినాక ఈరోజు హూ ఇస్ ద మర్డర్, ఈరోజు ఎవరు కిల్లర్ ఎవరు అనేది సిబిఐ ఆయనే అన్నాడు, గుండెపోటు అన్నాడు. అలాగే ఏదైతుందో కుటుంబ సభ్యులను గెంటేశాడు. అందరికి కొందరికి సన్ స్ట్రోక్ ఉంటుంది అట, కొందరికి డాటర్ స్ట్రోక్ ఉంటుంది రాజకీయాల్లో కానీ. ఇప్పుడు ఈయనకు వైఫ్ స్ట్రోక్ భారతమ్మకు, భారతమ్మ పట్టాభిషేకం. ఈయనే జైలుకు వెళ్ళేదుంటే ఆమెకు పట్టాభిషేకం కోసం ఏదైతుందో వైఎస్ఆర్ కుటుంబాన్ని అందరినీ ఏదైతుందో దూరం చేయడం జరిగింది. ఈరోజు ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. భారతదేశ చరిత్రలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు వచ్చాయి. యంగ్ ఫస్ట్ టైం డైరెక్ట్ గౌహతిలో ఏదైతుందో ఒక విద్యార్థి నాయకుడు వచ్చాడు, అదే రామారావు గారు వచ్చారు. అసలు ఈ ఇటువంటి లిక్కరు ఈ భారతదేశంలో ఎక్కడ లేదు, స్పెషల్ లిక్కర్. అదే అల్కాహాల్ ఏదైతుందో రంగేసి లేబుల్ చేంజ్ చేసి 130 పోయింది, అసలు లిక్కర్ దొరకదు. దానివల్ల అనఫీషియల్గా ఈరోజు 3000 మంది చనిపోయారు. అది తాగకపోతే ఎలాగ తెల్లగల్లో ఇది క్లోరోఫామ్ ఇస్తామో అది ఆ మందు కళ్ళు దాకపోయేది ఉంటే పిచ్చిలేసినట్టు అవుతుంది. ఇప్పుడు ఏదైతుందో ఆరోగ్యాలు చనిపోతున్నాయి. ఈరోజు ఇసుక మట్టి దోపిడీ ఏదైతే చేసి రాజకీయాల్లో ఇంత అవినీతి. ఈరోజు ఎంపీ చేయాలంటే 140 కోట్లు డిపాజిట్ చేయాలి. 140 ఎందుకు? 7 × 20 20 20 కోట్లు ఇవ్వాలా? క్యాండిడేట్ ఎంత ఇవ్వాలా? 20 ఇవ్వాలా? ఈ 40 అంటే వాళ్ళు ఎలక్షన్లో పెట్టుకోరేమని ఈయన దగ్గర డిపాజిట్ చేసినాక ఈ 20 ఎంపీ ఇచ్చేటి ఆ 20 40 ఆయన ఇంకొక 10 కల్పిస్తాడు. అంటే ఒక నియోజకవర్గానికి 50 నుంచి 60 కోట్లు మెంటల్గా ప్రిపేర్ ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారంటే అది ఆయన డబ్బు కావచ్చు. ఆయన అంటే ప్రజల డబ్బే కదా, అది ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ ఇచ్చింది. అంటే ఎంత డబ్బులు ఉన్నాయి కటకటలాడిండే డబ్బులకు. ఈరోజు ఏదైతుందో అతను సాక్షి పెట్టక ముందు కానీ ఫ్యాక్టరీ పెట్టక ముందు కానీ 2004లో ముఖ్యమంత్రి కాకముందు ఆయన అఫిడేట్ ఏంది, ఆయన ఆర్థిక పరిస్థితి ఏంది మాకు తెలుసు. ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నాం.